ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము మనం చదువుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. యోగు గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చదువుతున్నాం చూడండి. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకునేదవు. దేవునికి మహిమ కలుగునుగాక. వాగ్దానాన్ని మనందరము పొందుకోవాలంటే, మీ అందరూ పొందుకోవాలంటే ఏం చేయమని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉందో, వాక్యం సెలవిస్తుందో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. 13వ వచనం నుంచి చూడండి. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారముల్లో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, ఇవి చేస్తే ఈ వాగ్దానము మీ జీవితాల్లో నెరవేరుస్తారు దేవుడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ దినకాలమంతయు మిమ్మల్ని దేవుడు ఈ వాగ్దానమును ఆచరించుటకు శక్తితో బలముతో నింపి ఆశీర్వదించునుగాక. ఆమేన్.